जय तेलंगाना, जय तेलंगाना। प्रजा नायकुलु चंद्रशेखर राव गारु प्रजा नायकुलु कलवकुंट चंद्रशेखर राव गारु मित्रुलु मी अंदरिकी स्वागतं। वेलादि कार्यकर्तलु रैतुलु विडंता विच्चेडं చెప్పినట్టు కాదు, ఇది ఇన్విటేషన్ ఇచ్చి వచ్చింది కాదు, పెద్దగా ఆర్గనైజ్ చేసిన పెద్ద ధారణ కాదు। అయినప్పటికీ వాళ్ళలో ఆవేదన ఆక్రోషం ఏం జరుగుతుంది పరిస్థితులు ఈ దేశంలో అని చూసి వాటి గురించి వాళ్ళకి వాళ్ళే స్వతహాగా వచ్చినందుకు వాళ్ళందరికీ ఇంకొకసారి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను। నేను ఎక్కువసార్లు సమయం తీసుకోను, మీకు మరియు మన నాయకుడు కేసీఆర్ గారి మధ్య ఏ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలే మాట్లాడతాను। మాటలు కూడా ఏమిటి, మిత్రులందరూ చాలా విశ్లేషంగా చాలా విస్తృతంగా సమస్య గురించి చెప్పడం జరిగింది, దానికి నేను కొత్త యాడ్ చేసే క్వశ్చన్ లేదు। నిరంజన్ రెడ్డి గారు అసలు సమస్య ఏంటో, ఆశీర్వగానే జగదీష్ రెడ్డి గారు అసలు దీని రాజకీయం ఎందుకు చేస్తున్నామో ఎందుకు చేయాలా అన్న తీరులో మాట్లాడారు। ఏదైనా కానీ ఇది రాష్ట్రం, ఇది రాజ్యం, ఇది రాజకీయం కాదు। ఒక బాధ్యత రాష్ట్రానికి గాని రాజ్యానికి గాని ఉన్న బాధ్యత ఉంది। ఇవాళ ధారణ ప్రభుత్వమే ధారణ పట్టడం అరుదు అని కొందరు తప్పు అని కొందరు అన్నట్టు కొంతమంది మాట్లాడారు। అయితే ఏ ప్రభుత్వమైనా ప్రజా ప్రభుత్వం అయి ఉంటే అది ప్రజలకు ప్రతినిధిగా నిలిచినప్పుడు ప్రజల అవసరాలను కానివ్వండి, ప్రజల ఆవేశాలను కానివ్వండి, ప్రజల యొక్క డిమాండ్లను కానీ అది చూపించాలన్నప్పుడు దానికి ప్రాతినిధ్యం వహించాలన్నప్పుడు ప్రభుత్వాలు కూడా ముందొస్తాయి। కాబట్టి ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి ఉన్న మా తేడా ఇదే, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ ధారణ ప్రజాధారణ ఏదో మహాధారణ అంటా ఉన్నారో ఇది చేపట్టడానికి కారణం కూడా అది। అసలు సమస్య ఏమిటి వచ్చింది, 50 సంవత్సరాల కన్నా ముందు ఒక యాక్ట్ పెట్టుకున్నాం, ఎఫ్సిఏ అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని యాక్ట్ ఒకటి పెట్టుకున్నాం 1965 లోపల దాని లోపలనే ఏ తీరుగా ఇక్కడ ధాన్యాన్ని ఫుడ్ అగ్రికల్చర్ అనేది వ్యవసాయం అనేది స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ రాజ్యాంగంలో ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నప్పటికీ రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో ఒక మాట ఉంది, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి దాన్ని పంచడం కానివ్వండి అది దేశం యొక్క సెంటర్ యొక్క బాధ్యత అని। దాంట్లోనే పుట్టింది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇది ఫుడ్ సెక్యూరిటీ అంటే పంట పండించేది మనం, పండించిన తర్వాత దాన్ని ధాన్యాన్ని ప్రజలకందరికీ పంచడం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రకారం దాన్ని స్టోరేజ్ చేయడము డిస్ట్రిబ్యూట్ చేయడము అది వాళ్ళ బాధ్యతగా తీసుకోవడం జరిగింది। ఆ తీరుగానే ఇప్పుడు మేము అడుగుతున్నది ఏమిటంటే, మన రాష్ట్రం అడుగుతుంది ఏంటంటే ఏదో ముందుటి కాలం లాగా 2 లక్షలు 1 లక్ష పండించిన తెలంగాణ కాదు, ఇప్పుడు ఇది కోటి దాటిపోయిన 1 కోటి లక్షల టన్నులు దాటిపోయిన తెలంగాణ। ఇప్పుడు మనం కోరుకుంటున్నది ఏమిటి, రైతాంగం తరఫు నుంచి కోరుకుంటున్నది మేము పండించిన పంట అన్నదాతలము మనకు కావాల్సింది, మనకు కావాల్సింది బుక్కడ అన్నం, ఈ అన్నాన్ని పంచిపెట్టడానికి మేము చేసే బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాము, మీరు మాత్రం దీన్ని పంచండి అంటూ ఉన్నాం। దాని లోపల రాజ్యాంగంలో ఉన్నట్టు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన ఎఫ్సిఐ యాక్ట్ ప్రకారం కానివ్వండి, మనం సెంటర్ని చూస్తాం, కేంద్రాన్ని అడుగుతాం, కేంద్రంతోనే అడుగుతా ఉంటే మేము మొదలు తీసుకుంటాము మొదటి లోపల, అయిన తర్వాత దాని డబ్బు మీరు కట్టాలి అని మనం అంటూ ఉంటాం। ఆ పనే ఇప్పుడు చేస్తున్నాం, వేరే మాట కాదు। అయితే ఒక తొండి వచ్చింది అనుమతిన యాసంగి లోపల మీరు పండించేటి వరి అది పెద్ద రైస్ కాదు, వానాకాలం పండేటి బియ్యం రాగా ఉండదు, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, నూకలతో ఉంటుంది, ఇది మేము కొనము అనేది ఒక మీమాంస। ఈ మీమాంసలో కూడా మనం ఎవరిని ఇప్పుడు దీన్ని బ్లేమ్ చేయాలి, ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలని దేవుడిని బ్లేమ్ చేయాల, యాసంగి లోపల రా రైస్ ప్రొడ్యూస్ కాదు, యాసంగి లోపల ఉత్తమ ప్రొడ్యూస్ అవుతుందే ఈ చిన్న రైసు, కాబట్టి ఆ రైస్ని కూడా తీసుకోవాలనేది మన ఒక ఉద్యమం, మనకు ఒక కోరిక, మనకు ఒక డిమాండ్,
ఇది ఎప్పుడు తీసుకుంటూనే వస్తా ఉన్నారు ఈసారి తీసుకొని రావాల నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు దేశం లెక్కన కూడా ఏ రాష్ట్రంలో కూడా యాసంగిలో వరి పంట రెండో పంట ఉండదు ఉత్త తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి మాకు ఒక కొత్త డిమాండ్ పుట్టిందంటే దీని గురించి పుట్టింది మాకు రెండో పంట యాసంగి రెండో పంట మీరు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఇది ఫుడ్ సెక్యూరిటీ ప్రొవిజన్ గా రైట్ టు లైఫ్ ప్రొవిజన్ గా లేదా షెడ్యూల్ 7 ప్రకారం ఇది చేయవలసిన పని ఈ పనిని పూర్తిగా లీగల్ గా కాన్స్టిట్యూషనల్ గా ఉన్న దీన్ని మనం కోరుకుంటా ఉన్నాం వేరే పని వేరే ఏం కాదని చెప్తా ఉన్నాను ఇక మన అద్భుతాలు రాష్ట్రం చేపట్టిన చూపించిన అద్భుతాల గురించి నేను మాట్లాడను నేను ఈ విషయాలు ఈ మూడు భాషలు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం కోరుకునేది యాసంగి పంట ఇప్పుడు మా శ్రీహరి గారు చెప్పినట్టు ఒకటి మీరు లాస్ట్ టైం మాకు చెప్పినట్టు రెండు నెలల క్రితం మీరు చెప్పినట్టు అన్ని తీసుకున్నారు ఒక 5 లక్షల యాసంగి పంట మిగిలిపోయింది గత యాసంగిది దాన్ని క్లియర్ చేస్తారా లేదా ఒకటి వచ్చే యాసంగి లోపల పండే పంటని మీరు తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎంతవరకు తీసుకుంటారు అది రాజ్యాంగపరంగా మీరు తీసుకోవాలనే బాధ్యత మీద ఉంది కాబట్టి అడుగుతా ఉన్నా ఉత్తగా అడుగుతాం లేదు ఎందుకు ఇండైరెక్ట్గా ఉంది మీరు ఎన్ని కాగితాలు రాపించుకున్నా కానీ కాన్స్టిట్యూషన్ కానివ్వండి యాక్ట్ కానీ మొదలు రెండు రెండుది కాగితాలు ఈ కాగితాలు మీరు ఒక కోయర్షన్గా మీరు తీసుకునే కాగితాలతో కాదు నేను యాక్ట్ గురించి అడుగుతా ఉన్నాను ఎంత తీసుకుంటారో అని అడుగుతా ఉన్నాం ఆ రెండోది అడుగుతా ఉన్నాం మేము ఇది అడిగేసి ఇక ఉద్యమాల గురించి చూస్తున్నాం నిన్ననే ఒక మిత్రుడు బీజేపీ మిత్రుడు ఏమంటా ఉన్నాడంటే మేము పార్లమెంట్ లోపల ఈ మూడు వ్యవసాయ యాక్ట్లని మేము ఏం చేయలేదు కాబట్టి అపోజ్ చేయలేదన్నారు నేను లీడర్గా ఉన్నాను రాజ్యసభలో లోక్సభలో నాగేశ్వరరావు ఉన్నాడు మేము అందా ఉత్త ఆ చట్టాన్ని వ్యతిరేకించడమే కాకుండా పూర్తి పార్లమెంట్ని బైకాట్ చేసి బయటికి కూడా పోవడం జరిగింది ఆ సంగతి ఒకసారి వాళ్ళకి జ్ఞాపం చేస్తాను ఈ మాటలు చెప్పుకుంటూ ఇది ఈ ప్రబంధనం ప్రారంభం ఇది ముగింపు కాదు ప్రారంభం కాబట్టి ఇది పోతూ ఉంటుంది ఎంతవరకు వస్తే మనం డిమాండ్లను పూర్తిగా సాధించుకోము జై తెలంగాణ